ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿಃ ಓಂ. ಓಂ ಔಚಿತ್ಯ ಚಿತ್ರಫಲದೆ ಔದಾರ್ಯ ಗುಣಶೋಭಿತೆ ಅಂಬಿಕಾಂಭೋಜವದನೆ ಅಂಬುದಶ್ಯಾಮ ಕೋಮಲೇ. అందరికీ నమస్కారం. ఈరోజు మనము 16/10/2018 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలను చూద్దాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి, ఉన్నత ఉద్యోగ స్థాయి, ఉత్తమమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయము, సంస్థ నుంచి ఒక సంస్థకు మారాలనుకున్నటువంటి వ్యక్తులకి అనుకూలవంతమైన శుభస్థితి, శుభమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఊహించిన విధంగా ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ ప్రాప్తించే అవకాశాలు బలంగా ఉన్నాయి. సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి, బంధుమిత్రుల ఆగమము, అనుకూలమైనటువంటి మిత్రుల కలయిక, ఆత్మీయుల యొక్క సందర్శన, బంధుమిత్రుల సమాగమము, విలువైనటువంటి వస్తు వాహనాదులు కొనుగోలు చేసేటువంటి సౌఖ్యము, వస్త్ర ఆభరణ ప్రాప్తి ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతుంది. ఈరోజు ఊహించిన విధంగా శుభమైనటువంటి వార్తలు అనేక వింటారు. రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైనటువంటి శుభ మార్పులు, చిత్ర నిర్మాణ రంగంలో అనూహ్యమైనటువంటి పెద్ద నటీనటులతో నటించే అవకాశం కానీ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించే అవకాశాలు కూడా ఏర్పడడానికి అవకాశం బలంగా ఉన్నాయి. ఈరోజు ఊహించే విధంగా ధనలాభము, వ్యక్తుల యొక్క పరిచయము, సాహసోపేతవంతమైన కార్యక్రమాల్లో పాలు పంచుకోవడము, అందరి ప్రశంసలు అందుకునేటువంటి అవకాశము, ఆస్తి సంబంధ తగాదాలు, కోర్టు వ్యవహారాలన్నీ కూడా సానుకూలవంతమైనటువంటి శుభస్థితిని పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. దేశ విదేశాల్లో కూడా అనుకూలమైనటువంటి శుభ విద్యా, ఉద్యోగ, వ్యాపార ప్రాప్తి ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతుంది. వీసా సమస్యలన్నీ కూడా తొలగించబడతాయి. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి అన్ని రకాల సౌభాగ్య, శుభమైనటువంటి ఫలితాలు అందుకునే అవకాశాలు నిండుగా ఉన్నాయి. ఈరోజంతా అత్యంత ఆనందకరమైన రోజుగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధన నష్టము, అనవసర అవమానాలు, చికాకులు, కోపము, ప్రతి విషయంలో కూడా ఆందోళన, ఇతరులని అవమానించేటువంటి అవకాశాలు, ప్రతికూలమైన వాతావరణం ఎక్కువగా ఉంటుంది. శత్రువుల వల్ల ధన నష్టము, అవమానాలు పొందుకునే అవకాశాలు, అనారోగ్య సూచన, ఘర్షణాత్మకమైన వాతావరణం ఏర్పడుతుంది. లేనిపోని అపవాదులకు తావిచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. స్వీయ నియంత్రణ లేకపోవడం కూడా నష్టాన్ని కలిగిస్తుంది. అతి ఆత్మవిశ్వాసం వల్ల విద్యా సంబంధ విషయాల్లో కాస్త ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. అనుకోని విధంగా ఆర్థిక నష్టాలు, చికాకులు ఎక్కువగా ఉంటున్నాయి. శస్త్రచికిత్సకు దారితీసేటువంటి వాగ్వివాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అనవసరమైనటువంటి వ్యక్తులపై దూషణ చేయకండి, మాటను జాగ్రత్తగా నిలుపుకోండి. అనవసర వ్యక్తుల పరిచయాన్ని కూడా నష్టంగా చెప్పబడుతోంది, వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. స్పెక్యులేషన్లో, షేర్ మార్కెట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టుబడి పెట్టకూడదు. ధన నష్టం సంభవించే అవకాశాలు, ఒంటరి ప్రయాణం నష్టాన్ని కలిగిస్తోంది. అనుకోని ఆకస్మిక వాహన ప్రమాదానికి సూచన కారణమవుతుంది. మద్యపాన సేవనము ఇతరుల ప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. వాటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క రాసినటువంటి వస్త్ర వ్యాపారస్తులు, ఆభరణ వ్యాపారస్తులకి దొంగల వల్ల కానీ, అగ్ని వల్ల కానీ ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కాస్త అత్యధికమైన సెక్యూరిటీని కానీ ఈ అగ్నిమాపక సంబంధమైనటువంటి నిరోధకం చేసుకునేటువంటి అవకాశం కనుక ఉన్నట్టయితే జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఈ అగ్ని ప్రమాద సంబంధమైనటువంటి నివారించేటువంటి మార్గాల్ని బాగా చూసుకున్నట్టయితే ప్రమాదాన్ని నివారించుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు సంస్థ నుంచి ఒక సంస్థకు మారడానికి మంచి రోజు కాదు. ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా ఆర్డీఏ, ఆర్టీఓ, గృహ సంబంధ శాఖలు, మున్సిపల్ శాఖ, పంచాయతీ శాఖలో పనిచేసేటువంటి వ్యక్తులు తీవ్రమైనటువంటి అవినీతి నిరోధ శాఖలో ఇరుక్కునేటువంటి అవకాశాలు, ఉద్యోగం కాస్త ఊడిపోయే ప్రమాదంగా చెప్పబడుతోంది. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. లంచగొండులు అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడమే ఉత్తమంగా చెప్పబడుతుంది. విద్యార్థులు కూడా కఠినమైనటువంటి సవాళ్లు ఎదురవడానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. పరీక్షకు గైర్హాజరయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. కుటుంబ పరువుని కాపాడే ప్రయత్నాన్ని కూడా కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈరోజు వృషభ రాశి వారు తప్పనిసరిగా దుర్గాదేవిని
ఎర్రని పువ్వులతోనూ పసుపు పూలతోనూ మరియు అమ్మవారికి ద్రాక్షఫల రసాన్ని పెట్టినట్టయితే నైవేద్యంగా నివేదించడము, బెల్లపు అన్నాన్ని కూడా నివేదించడం వల్ల రాబోయేటువంటి అనర్థాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రశాంతంగా ఉండడానికి ఏదైనా మార్గం సుగమమయ్యేటువంటి అవకాశాలు కనబడతాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. శుక్రుడు శని అష్టోత్తరనామ పారాయణ కూడా చేయడం ఉత్తమంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 9:36 నుంచి 10:47 మధ్యకాలంలోను, తిరిగి మధ్యాహ్నం 2:10 నుంచి 2:54 మధ్యకాలంలో కూడా శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి, నూతన ఉద్యోగ విద్య అవకాశాలు మెరుగుపరుచుకునే అవకాశము, అయిన వారి నుంచి శుభవార్తలు వినే అవకాశాలు, మాతృ సంబంధ వర్గీయుల నుంచి ఏదైనా శుభకార్య నిర్వహణ కానీ లేదా వివాహాది నిశ్చయతాంబులాదులు పుచ్చుకునేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. అనుకూలమైనటువంటి బంధుమిత్రుల కలయిక, గృహాన్ని లేదా గృహాన్ని కొనుగోలు చేయడము, గృహ సంబంధమైనటువంటి భూమిని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు, అనుకూలవంతుల వ్యక్తులతో ప్రయాణాలు, దేశ విదేశీ ప్రయాణంలో లాభాలు, విద్యా అనుకూలతలు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి వచ్చేటువంటి అవకాశము, భార్య తరపు బంధువుల నుంచి ఏదైనా విలువైనటువంటి బహుమానాన్ని కూడా అందుకునేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. ఆరోగ్యం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ధనాన్ని రుణంగా పొందే అవకాశము, ప్రభుత్వ సంస్థల నుంచి కానీ లేదా వ్యక్తుల నుంచి కానీ రుణ సౌకర్యాన్ని పొందుకునేటువంటి అవకాశాలు, రుణ పీడా పరిహారం కూడా జరిగే అవకాశం బలంగా ఉంటున్నాయి. అనుకోని విధంగా ధనప్రాప్తి ఉంటుంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి వచ్చేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. లాటరీల వల్ల కూడా మీకు ధనప్రాప్తి ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. 10 మందితో కలిసిమెలిసి జీవిస్తారు. విందు వినోదాతులలో పాలు పంచుకునేటువంటి అవకాశము, వాహన సౌఖ్యము, వజ్ర సువర్ణ ఆభరణ ప్రాప్తి, నూతన వస్త్ర ప్రాప్తి, అలాగే విలువైనటువంటి బహుమానాలు అందుకునే అవకాశము, అనుకూలవంతమైన ప్రయాణాలు, దేశ విదేశీ ప్రయాణాల్లో సానుకూలతలు, విద్యా అభివృద్ధి కొనసాగే అవకాశం బలంగా ఉన్నాయి. ఈరోజు చాలా ఉత్సాహవంతమైన శుభమైనటువంటి రోజుగా మీకు చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పనిలో ఒత్తిడి, లేనిపోని విషయాలు తలదూచడము, రహస్య సమాచారం బయటకు వెల్లడించడము, బంధువుల వల్ల సోదరుల వల్ల స్వల్పమైనటువంటి అవమానాలు పొందే అవకాశము, స్వల్ప ఆర్థిక నష్టము, ఘర్షణాత్మక వాతావరణము, వాహనం కాస్త దారిలో ఇరుక్కుపోవడము లేదా వాహనం వల్ల చిన్న స్వల్ప ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అది కూడా జంతువుల వల్ల వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తొందరపాటుతనంతో జంతువులతో కాస్త ఇబ్బందిగా ప్రవర్తించకండి, అనగా వాటిని అదిలించే విషయంలో, వాటిని పక్కకు జరిపే విషయంలో కాస్త దురుసుగా ప్రవర్తించకండి. అవి తిరగబడే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అది మీకు ప్రమాదంగా సంభవించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు ఇతరులపై ఆధారపడి రాసేటువంటి పరీక్షల్లో అనుత్తీర్ణులయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడము లేదా మితిమీనటువంటి ఆత్మవిశ్వాసంతో చేసే పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇతరులపై నిందారోపణ చేయాల్సిన అవసరం రావచ్చును. ప్రభుత్వ అధికారులు మీ పనిని కింది స్థాయి ఉద్యోగస్తుల మీద వెదిలి వెళ్లడం వల్ల, ఆ పని సక్రమంగా నిర్వర్తించలేకపోవడం వల్ల మీకు ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ పనిని మీరు మాత్రమే నిర్వహించే అవకాశాన్ని వినియోగించుకోండి. ముఖ్యంగా పోలీస్ సంస్థలో మరియు న్యాయ శాఖలో ఉన్నటువంటి వ్యక్తులకి ఇది తీవ్రమైనటువంటి ఇబ్బందిగా పరిగణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రతి పనిలో కూడా అలసత్వము, బద్ధకము, చికాకులు, కోపము, ఆలోచన లేని నిర్ణయాలు తీసుకోవడము, విద్యా సంబంధ విషయాల్లో లేనిపోని విషయాలకు తలదూర్చడము లాంటివి మీకు ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పబడుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ లేకపోవడం వల్ల అనారోగ్య సూచన ఎక్కువగా చెప్పబడుతుంది. చర్మ సంబంధ మరియు జుట్టు సంబంధమైనటువంటి అనారోగ్య స్థితి మీకు ఎక్కువగా చెప్పబడుతుంది. ఫేషియల్ గానీ లేదా బ్యూటీ పార్లర్కి వెళ్లేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే చర్మ సంబంధ ఇబ్బందుల్లో ఇరుక్కునే అవకాశం ఎక్కువగా ప్రయత్నం చేయండి. దేశ విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. అనేక రకాల వ్యక్తుల యొక్క సమాచారాన్ని, రహస్య సమాచారాన్ని సేకరించాలన్న తపన మానుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. అనుకోని ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు, కుటుంబ వ్యవహారాలు, చికాకులు ఎక్కువగా ఉన్నాయి. రుణ పీడా పరిహారం ఎక్కువగా ఉండబోతోంది. అందరి నుంచి కూడా మాట పడాల్సిన అవసరం రావచ్చు. సోదరులచే, బయట వ్యక్తులచే కూడా అవమానాలు పొందుకునే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా ఈరోజు మీరు దుర్గాదేవిని ఎర్ర పుష్పాలతోనూ మరియు శ్వేతవర్ణ పుష్పాలతోనూ మరియు కమలాలతో, అనగా కమల పువ్వులతో అమ్మవారిని అర్చన చేసినట్టయితే అనుకోని వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించడము, ఆర్థిక నష్టాన్ని నివారించుకోవడము,
అవమానాలు పొందకుండా ఉండేందుకు ప్రయత్నంలో సఫలీకృతులవడము, ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే శని, కేతువు, రాహుగ్రహ యొక్క సంబంధ గ్రహాల యొక్క అష్టోత్తరనామ పారాయణ చేసినట్టయితే అనుకూలవంతమైన శుభస్థితి పొందడానికి అవకాశం బలంగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి 2 అంకెలు అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకోని ఆకస్మిక ధనలాభము, వ్యవహార జయము, ఉన్నత ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు, ప్రభుత్వం నుంచి కాంట్రాక్టర్లుగా ఉన్నటువంటి వ్యక్తులకి ఆర్థిక వెసులుబాటు, అనగా మీ పెండింగ్ బిల్స్ అన్ని కూడా శాంక్షన్ అయ్యే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. అనుకోని విధంగా రుణ పీడా పరిహారం జరిగే అవకాశాలు, బ్యాంకింగ్ రంగ సంస్థల నుంచి రావాల్సినటువంటి బాకీలు వసూలవడము లేదా రుణ సౌకర్యాన్ని పొందుకునేటువంటి అవకాశాలు, విద్యా సంబంధ విషయాల్లో అనుకూలతలు, పోటీ పరీక్షల్లో విజయము, ఆరోగ్యం అనుకూలంగా ఉండము, బంధుమిత్రుల ఆగమము, సానుకూలవంతమైన ధన ప్రాప్తి వల్ల గృహోపకరణ అలంకరణ సామాగ్రి, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసే అవకాశము, విలువైన బహుమానాలు అందుకోవడము, వస్త్ర ఆభరణ ప్రాప్తి, నూతన వ్యక్తుల యొక్క పరిచయము, కోర్టు వివాదాలు, ఆస్తి సంబంధ వివాదాలన్నీ కూడా సమసిపోవడము, సానుకూలవంతమైన తీర్పు మీకు రావడము, స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో ధన రాబడి అనుకూలంగా ఉండడము, అత్యంత ఆత్మీయుల యొక్క సందర్శన ఆనందాన్ని కలిగించడము, పితృసంబంధ వర్గీయుల నుంచి ఏదైనా శుభవార్త కానీ వివాహాది నిశ్చయ తాంబూలాదులు అందుకునేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. ఈరోజు చాలా ఉత్సాహవంతమైనటువంటి శుభస్థితిగా చెప్పబడుతుంది. ఉద్యోగులకి, విద్యార్థులకి అనుకూలవంతమైన అత్యంత శుభవార్తలు వినేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. దేశ విదేశీయాన ప్రయాణం కూడా సానుకూలంగా ఉంటుంది. వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఏదో ఒక శుభవార్తను మాత్రము విదేశాల నుంచి తప్పకుండా వినేటువంటి పరిస్థితి మీకు ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. వీరికి 3, 8 అంకెలను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనప్రాప్తి, వ్యవహార విజయము, రాజకీయ రంగంలో అత్యున్నత స్థాయి, సంపూర్ణ ఆరోగ్యము, విద్యా సంబంధ విషయాల్లో సానుకూలవంతమైన శుభస్థితి, అన్ని రకాల పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు, విదేశాల్లో కూడా స్థిర ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతమవుతుంది, విద్యా సంబంధ విషయాలు కూడా విదేశీ కళాశాలలో మంచి ప్రవేశం లభించే అవకాశాలు, వీసా సంబంధ సమస్యలు కూడా తొలగిపోతాయి, ఆర్థికంగా వెసులుబాటు బాగా ఉంటుంది, ఆభరణ ప్రాప్తి, గృహ సంబంధ విషయాల గురించి చర్చలు సాఫీగా సాగే అవకాశాలు, వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో అనుకూలతలు, సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క పరిచయం వల్ల వ్యాపారాన్ని విస్తరించుకునేటువంటి అవకాశము, గొప్ప వ్యక్తుల యొక్క పరిచయము, బంధుమిత్రుల సమాగమము, ఆత్మీయుల యొక్క సందర్శన ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. అత్యంత ఆనందకరమైనటువంటి శుభవార్త వింటారు. రాజకీయ రంగంలో ప్రవేశం కూడా మీకు ఊహించిన విధంగా లాభాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. ఈరోజు మీరు ఊహించని కొత్త శుభవార్తలు కూడా వినడానికి అవకాశం బలంగా ఉన్నాయి. స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాలు పొందవచ్చును, విదేశాలకు మీ వ్యాపారాన్ని విస్తరించేటువంటి సానుకూల్యత కూడా ఈరోజు ఎక్కువగా చెప్పబడుతుంది. ఈరోజు అన్ని రకాల శుభమైనటువంటి పరంపర కొనసాగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతుంది. వీరికి 3, 2 అంకెలను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. స్వల్పమైనటువంటి వాహనం వల్ల మాత్రమే ప్రమాదం, అంటే వాహనం వల్ల స్వల్ప ప్రమాదాలు మాత్రం కనబడుతున్నాయి. మిగతా అన్ని విషయాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార, ప్రయాణ, విదేశీయాన, విదేశాల్లో స్థిర నివాస, స్థిర ఉద్యోగ, స్థిర వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. సానుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. ఈరోజు ఊహించిన విధంగా ధనలాభం ఉంటుంది. వస్త్ర వాహనాదులు కొనుగోలు చేస్తారు. భార్యాభర్తల మధ్య అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడతారు. సంపూర్ణ ఆరోగ్య పరిస్థితి, పిల్లలతో మమేకమే ఏదైనా శుభకార్య నిర్వహణ లేదా యజ్ఞయాగాది క్రతువులు పాల్గొనడము లేదా విహారయాత్ర, విదేశీయాన యాత్ర చేయడానికి అత్యంత అనుకూలవంతమైన సమయంగా చెప్పబడుతుంది. అత్యంత ఆరోగ్యప్రదంగా ఉంటారు. ప్రతిఫలంలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకునేటువంటి అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందేటువంటి అవకాశాలు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఊహించిన విధంగా ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ, ఆన్ సైట్లో విదేశాన యోగ్యత కూడా రావడానికి అవకాశం బలంగా ఉన్నాయి. పోటీ పరీక్షలు IELTS కానివ్వండి లేదా GRE కానివ్వండి లేదా గేట్ లాంటి పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించుకునే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇతరుల నుంచి అనుకూలవంతమైనటువంటి శుభమైనటువంటి ప్రయత్నాల్లో లాభాలు కలుగుతాయి, తప్పకుండా అనుకుంటూ ఉంటుంది. రాజకీయ రంగంలో ప్రవేశం కూడా ఈరోజు ఉండబోతోంది. ఊహించిన విధంగా ధనలాభము, వ్యవహార లాభము, ఆత్మీయులకు సందర్శన, విందు వినోదాదులలో పాలు పంచుకునేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. కేవలం వాహనం వల్ల మాత్రమే చికాకులు, వాహనం మధ్యలో ఆగిపోవడము, వాహనం ఇతరులకు ఇవ్వడం వల్ల
పోలీస్ స్టేషన్ గడప దొక్కే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. అటువంటి విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. మిగతా అన్ని రకాల విషయాల్లో అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాక్చాతుర్యము, ధన ప్రవాహము, అనుకూలవంతమైన వ్యక్తులతో పరిచయాలు, వ్యాపార విస్తరణకి మార్గం సుగమమవడము, విద్యా సంబంధ విషయాలు అనుకూలతలు, అన్ని రకాల పరీక్షలు విజయాన్ని సాధించడము, ఇతరులు ఈర్షపడే విధంగా మీ అభివృద్ధి కొనసాగే అవకాశాలు, మోసం చేసిన వారే తలదించుకునేట్టుగా ప్రవర్తించేటువంటి అవకాశము, మీ యొక్క స్థాయి హిమాలయ శిఖరాన్ని తాకేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. దాదాపుగా రాజకీయ రంగంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించడానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా గెలుపు ఈసారి మీదే అన్నట్టుగా ఉంటుంది. ప్రతి వ్యక్తి నుంచి కూడా మీ నుంచి నేర్చుకోవాల్సినటువంటి కొన్ని లక్షణాలని అందరికి కూడా పుణికి పుచ్చుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అనగా అందరు కూడా మిమ్మల్ని ఫాలో అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు కూడా అనుకూలవంతమైన శుభస్థితి పొందుతారు. అన్ని రకాల పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి, రుణ సంబంధ విషయాల్లో కూడా వెసులుబాటు ఎక్కువగా ఉంటుంది. ఇవ్వాల్సినటువంటి రుణాలను కూడా తీర్చేసుకునేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది. దేశ విదేశాల నుంచి ఆహ్వాన పత్రికలు అందుకునేటువంటి అవకాశము, అనుకూలవంతుడి విద్య ఉద్యోగ వ్యాపార స్థితి కూడా మీకు విదేశాల్లో ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ సంపాదించుకుంటారు. మంచి ఉద్యోగిగా ప్రశంసలు కానీ అవార్డు కానీ అందుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్రీడాకారులకు ఊహించిన విధంగా అనేక రకాల శుభవార్తలు వినేటువంటి అవకాశం బలంగా కనబడుతున్నాయి. ఈరోజు అత్యంత అనుకూలవంతమైనటువంటి శుభస్థితిగా చెప్పబడుతుంది. ఈరోజు జీవితంలో కొన్ని ముఖ్య సంఘటనలు జరగడానికి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. వివాహాది నిశ్చితాంబులాది కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును. రాజకీయ రంగ ప్రవేశము, చిత్ర నిర్మాణ రంగ ప్రవేశం కూడా అత్యంత ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతుంది. ఈరోజు అత్యంత ఉత్సాహవంతమైనటువంటి శుభస్థితి కొనసాగే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. స్వల్ప ఒత్తిడి, చికాకులు, అనారోగ్య సూచన, జుట్టు సంబంధమైనటువంటి అనారోగ్యాలు, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది, తీవ్రమైనటువంటి మానసిక వేదనలు ఉంటారు. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడి పరీక్ష రాసేందుకు సిద్ధమైతే పూర్తి స్థాయిలో అనుత్తీర్ణులయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. విద్యా నష్టం కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితులు కూడా స్పెక్యులేషన్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టకూడదు. వస్త్ర వ్యాపారస్తులు మీ యొక్క వ్యాపారం ప్రమాద బారిన పడే అవకాశము, లేదా ఈ యొక్క ట్యాక్సులు కట్టే విషయంలో మీరు చేసేటువంటి కొంత తప్పుడు పని మీకు నష్టాన్ని కలిగించే అంశము, మీ పరిశ్రమ ప్రభుత్వం నుంచి మూతబడడానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అటువంటి విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మీరు కనుక ఏమైనా పెండింగ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటే తప్పనిసరిగా 2 రోజుల్లో కట్టేసుకునే ప్రయత్నం చేయండి, లేదా పూర్తి స్థాయిలో మీ పరిశ్రమ మూతబడడానికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అనారోగ్య సూచన కూడా ఎక్కువగా చెప్పబడుతుంది. అనవసరమైనటువంటి విషయాలు తలదూర్చడము, విద్యా సంబంధ విషయాల్లో క్రమశిక్షణ లేకపోవడము నష్టానికి కారణమవుతుంది. అలాగే ఆకస్మికంగా ధన నష్టం ఏర్పడుతుంది. ఇవ్వాల్సినటువంటి రుణగ్రస్తులు చాలా ఇబ్బంది పెడతారు. మీకు రావాల్సినటువంటి రుణగ్రస్తులు రుణం తీసుకున్న వాళ్ళు మాత్రం ఇచ్చేటువంటి అవకాశం కనబడలేదు. ధనం విషయంలో వెసులుబాటు లేకపోవడం వల్ల చికాకుంటుంది. ఏదైనా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇతరుల నిందారోపణలు కూడా మీ మీద పడతాయి. అనవసర ప్రయాణాలు నష్టాన్ని కలిగిస్తాయి. దేశ విదేశీయాన ప్రయాణం కూడా నష్టాన్ని కలిగిస్తుంది. విదేశాలకు వెళ్ళిన వారు కూడా వెంటనే తిరుగు ప్రయాణం అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం ఉత్తమము. విలువైనటువంటి ఆభరణాలు కానీ ధనాన్ని కానీ దగ్గరగా ఉంచుకొని ఒంటరిగా ప్రయాణం చేయకండి. ధన నష్టం సంభవించవచ్చును. మీ యొక్క వస్తువులు దొంగల పాలయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే గర్భవతులైనా ఈ ఆశ ఉన్నట్టయితే కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. గర్భస్రావం అవడానికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయడము. ఈరోజు మీరు దుర్గాదేవిని అత్యంత కమల పువ్వులతోనూ మరియు ఈ చామంతి పువ్వులతో కనుక అమ్మవారిని అర్చన చేసినట్టయితే తప్పనిసరిగా మీ అనుకూలవంతమైన ఫలితాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా దుర్గా అష్టోత్తరము, చండీ అష్టోత్తర నామపారాయణ, లక్ష్మీ అష్టోత్తర నామపారాయణ చేసుకున్నట్టయితే కొంతవరకు అనుకూలవంతమైన శుభస్థితి పొందడానికి అవకాశం కూడా ఉంటుంది. అలాగే రాహు, శని, బుధ, కేతు గ్రహాల యొక్క అష్టోత్తర నామపారాయణ కూడా మానసిక ప్రశాంతతను, ఒడిదుడుకుల నుంచి ప్రభావం నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. వీలైతే ఎవరికైనా బీదవారికి అన్నదానం కానీ లేదా వస్త్రదానం కానీ చేసేటువంటి ప్రయత్నాన్ని కూడా చేయండి. దానివల్ల అనుకూలవంతమైన శుభ పరిణామాలు, శుభ ఫలితాలు ఏర్పడడానికి అవకాశాలు 100% ఉంటాయి. అలాగే రాశి వారికి ఉదయం 7:34 నుంచి 9:56 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి,
ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనాలోచిత నిర్ణయాల వల్ల ఆర్థిక నష్టము, తొందరపాటుతనము, కోపము, ముఖ్యంగా ఇతరుల మీద అనుమానాస్పదము లేదా ఇతరులను నిందించడము అనేవి మీ స్వంత తప్పిదాల వల్ల జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కేవలం ఈరోజు మొత్తం కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయంటే స్వంతమైనటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల, అధిక స్వతంత్రత వల్ల, లేనిపోని వ్యక్తుల పరిచయాల వల్ల నష్టం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా చికాకులు ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. తొందరపాటుతనంతో మిమ్మల్ని మీరు నిందించుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు కూడా తక్కువ స్థాయి వారితో కంపారిజేషన్, అనగా మీకంటే చదువురాని వాడి మీద ఆధారపడి పరీక్షలు రాస్తారు, దానివల్ల అనుత్తీర్ణులయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని గుర్తించండి. ప్రయాణాలు ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేసుకునేటువంటి అవకాశం ఉంటే వాయిదా వేసుకోవడం ఉత్తమము. అనవసరమైనటువంటి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. జంతువుల వల్ల, విష సర్పాల వల్ల కూడా మీకు ఏదైనా ఇబ్బంది కలగడానికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. రైతు సోదరులు కాస్త జాగ్రత్త ఉండే ప్రయత్నాన్ని చేయండి. పంట పొలాలకు వెళ్తున్న వారు అత్యంత జాగ్రత్తలు పాటించేటువంటి ప్రయత్నం చేయడం వల్ల ప్రమాదాన్ని నుంచి బయటపడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటాయి. వాహన ప్రమాదం కూడా తప్పించుకునే ప్రయత్నం చేయండి. మద్యపానాన్ని సేవించి వాహనం నడపకండి. తీవ్ర అవరోధాలు జరిగే అవకాశం ఉంది. ఇంకొకరి మరణానికి కూడా కారణమయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా చెప్పబడుతున్నాయి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు. అనర్థానికి దారితీసేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార విస్తరణ కూడా మంచిది కాదు. నమ్మిన వారు మోసం చేసేటువంటి అవకాశాలు, ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి అనగా ఎల్ఐసి లాంటివి లేదా వాహన భీమా లాంటివి లేదా పరిశ్రమ సంబంధించిన భీమా లాంటివి కానీ ట్యాక్సులు కానీ కట్టకపోవడం వల్ల వచ్చేటువంటి నష్టం కూడా ఎక్కువ కనబడుతుంది. అటువంటి విషయాలు గుర్తుకు తెచ్చుకోండి. మీరు కట్టవలసినటువంటి అన్ని రకాల ట్యాక్సులు కానీ భీమా సంబంధ విషయాలు కానీ చెల్లించుకునే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల రాబోయే రోజుల్లో అరిష్టాన్ని తగ్గించుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటాయి. నష్టాన్ని పూరించుకున్న వారు అవుతారు. విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు. వీసా సంబంధ సమస్యలు జటిలమవుతున్నాయి. తిరుగు ప్రయాణం అయ్యేటువంటి అవకాశం ఎక్కువ వచ్చేసాయి. పరదేశంలో మీకు స్థిర నివాసం ఉండేందుకు అవకాశాలు లేవు. తిరుగు ప్రయాణం అవడానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్త ఉండండి. తొందరపాటుతనాన్ని తీసుకోకండి. మానసిక వేదన ఎక్కువగా ఉంటుంది. తండ్రి తరపు బంధువుల నుంచి ఏదైనా అశుభ వార్త వినే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. ఈరోజు అనేక రుగ్మతలతో, మానసిక వేదనతో బాధపడతారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారు కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి వారు తప్పనిసరిగా ఈరోజు దుర్గాదేవిని తప్పనిసరిగా మీరు మల్లె పువ్వులతో అమ్మవారి అర్చన, అలాగే తామర పువ్వులతో అర్చన చేసినట్టయితే కొంతవరకు అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. అమ్మవారికి ఎర్రని వస్త్రాన్ని సమర్పణ చేయండి, లేదా ఎర్ర వస్త్రాన్ని ఎవరికైనా బీదవారికి దానంగా ఇవ్వండి. తద్వారా అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 6:00 to 7:13 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయము, ఉద్యోగంలో అనుకూలవంతమైన శుభస్థితి, ఉద్యోగం పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశము, ప్రభుత్వ సహకారంతో కాంట్రాక్టర్లు చేయగా ఉన్నటువంటి వ్యక్తులకి పేమెంట్స్ అన్ని కూడా ఈరోజు వసూలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మీ పెండింగ్ బిల్స్ అన్ని కూడా శాంక్షన్ అవుతాయి. ఊహించిన విధంగా ధనలాభము, బ్యాంకింగ్ రంగ సంస్థ నుంచి రావాల్సినటువంటి ధనప్రాప్తి, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభ మార్పులు, మంచి పదవి లభించేటువంటి అవకాశాలు, చిత్ర నిర్మాణ సంఘంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి, గృహ నిర్మాణ, గృహ సంబంధ విషయాల్లో కొనుగోలు కానీ లేదా అమ్మకం కానీ చేసే వ్యక్తులకి అనుకూలతలు, రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకి, ఇసుక ఇటుక సంబంధమైనటువంటి వ్యాపారం చేసే వారికి అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. రసాయన సంబంధమైన అనగా మెడికల్ రసాయన సంబంధమైనటువంటి పరిశ్రమల వారికి అత్యంత అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. మీ వ్యాపారం ఇతర దేశాలలో విస్తరించుకునేందుకు సువర్ణ అవకాశంగా ఈరోజు చెప్పబడుతుంది. అనేక రకాల వ్యాపార సంబంధ బాంధవ్యాలు బలపడేటువంటి అవకాశాలు, విద్యా సంబంధ విషయాల్లో వెసులుబాటు, అన్ని రకాల పరీక్షలు విజయాన్ని సాధించడము, సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి, సువర్ణ వజ్ర వస్త్ర ఆభరణ ప్రాప్తి, ఆనందాన్ని కలిగించడము, బంధుమిత్రుల సమాగమము, కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు, మంచి సమావేశాల్లో అనుకూలవంతమైనటువంటి శుభమైనటువంటి కార్యనిర్వహణ జరిపే అవకాశము, అనేక రకాల ఆర్థిక, విద్యా, ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతులయ్యేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ రాశి వారిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరిచయం కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశాల ప్రయాణం కూడా లాభాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా వీరికి వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా అత్యంత ఆనందకరమైన బంధుమిత్రుల సమాగమము, విందు వినోదాదుల్లో పాలు పంచుకునేటువంటి సౌలభ్యం ఎక్కువగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉత్తమమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయము, సాహసోపేతవంతమైన నిర్ణయాలు తీసుకోవడము, ఆర్థిక లాభము, వ్యవహారంలో విజయము,
ముఖ్యంగా కోర్టు వివాదాలు కానీ పోలీసు ఉన్నటువంటి తగాదాలు కానీ పరిష్కరించబడేటువంటి అవకాశం, తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం. న్యాయశాఖలో పనిచేసే వారు, పోలీసు శాఖ వారికి మరియు మున్సిపల్ శాఖలో పనిచేసే వారికి, విద్యుత్ శాఖ, నీటి పారుదల శాఖలో పనిచేసేటువంటి వ్యక్తులకి అనూహ్యమైనటువంటి ఉద్యోగంలో బదిలీలు, ప్రమోషన్ ప్రాప్తించుకునేటువంటి అవకాశం బలంగా కనబడుతుంది. అనుకూలవంతమైన ధనయోగము, సువర్ణ ఆభరణ ప్రాప్తి, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతమవడము, ఆరోగ్యం అనుకూలంగా ఉండడము, ముఖ్యంగా వాహన సౌఖ్యము, బంధుమిత్రుల ఆగమము, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడము, శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశము, విద్యా ప్రయత్నాల్లో సఫలీకృతమవడము, అనేక రకాల పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించడము, విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార సంబంధ విషయాల్లో అనుకూలతలు, వివాహాది నిశ్చయతాంబులాదులు పుచ్చుకునేటువంటి అవకాశము, సంతానం లేని వారికి శుభవార్తమైనటువంటి అవకాశాలు, అనేక రకాల శుభమైనటువంటి పరంపర కొనసాగే అవకాశము, ఆత్మీయులకు సందర్శన ఆనందాన్ని కలిగించడము, అనేక రకాల వ్యక్తుల యొక్క గౌరవ మర్యాదలు పొందుకునేటువంటి అవకాశం కనబడుతుంది, విలువైనటువంటి బహుమానాలు కూడా అందుకుంటారు. ఈరోజు అత్యంత ఉత్సాహవంతమైనటువంటి శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు.